మొన్న చెప్పాను కదా చాలా హెవీ సారీ డిజైన్స్ చూపిస్తానని ఆ డిజైన్స్ అయితే ఇవాళ చూసేద్దాం చూసే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇప్పుడైతే ఇవి అన్ని పెళ్లి సారీస్ అండి చాలా హెవీగా ఉన్నాయి సారీస్ నాకు చాలా టైం కూడా తీసుకుంది ఈ సారీస్ డిజైన్ చేయడానికి అందులో కొన్ని నార్మల్ సారీస్ కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను కానీ డిజైన్స్ అయితే చాలా చాలా అంటే సింపుల్ గా హెవీగా నైస్ గా ఉన్నాయి అంటే బ్రైడల్ సారీస్ కి చాలా సూపర్ గా సెట్ అయితే అన్నమాట కలర్ కాంబినేషన్స్ గాని అన్ని హెవీ పట్టు సారీస్ అండి చాలా బాగున్నాయి ఈసారి సారీస్ అయితే అవైతే ఇప్పుడు చూసేద్దాం కలర్ కాంబినేషన్స్ అవి అన్ని ఇదైతే ఇక్కత్ సారీ ఇగో ఇక్కత్ సారీ ఇది బోర్డర్ వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్ వచ్చేసింది ఇది కాంబినేషన్ మనకి ఈ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది ఇలా బ్లూ కలర్ ఇలా డార్క్ బ్లూ వచ్చేసి చాలా చాలా బాగుంటది ఈ కాంబినేషన్ అనేది ఇది కస్టమర్ ది సారీస్ కదా ఇవి కొంచెం నేను ఎక్కువ అంటే పట్టు సారీస్ కాబట్టి ఎక్కువ ఇది చేసుకోలేను ఓపెన్ చేసుకోలేను దీనికైతే వచ్చేసి నేను ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు సైడ్ నేను ఓపెన్ చేస్తాను నేను చూపించే ముందు పళ్ళు ఇది అండి పళ్ళు మొత్తం మనకు ఇలా వచ్చేసింది బ్లూ కలర్ పళ్ళు ఇది కదా నేను దీనికి వచ్చేసి ఇలా వేసాను ఇలా ఇలా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా చాలా బాగా అంటే మనకు కనిపిస్తుంది మీకు ఏంటంటే ఇటు సైడ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇలా చిన్న చిన్నవి ఇలా బెల్స్ లాగా లోపల చిన్న చిన్న బీడ్ వచ్చేసి నేను మీకు ఇది డిజైన్ కూడా కింద లింక్స్ పెడతాను ఈ డిజైన్స్వి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ మనకి ఇలా ఊగులాడుతూ ఉంటాయి ఇందులో వచ్చేసి ఇందులో చూసారు కదా బీడ్ వచ్చేసి చిన్నగా ఇలా బ్లూ కలర్ ఇలా నేను కలర్ ఇచ్చేసాను ఇలా మీకు కనిపిస్తుంది అనుకుంటా కొంచెం ఇలా చిన్న చిన్న బీవి మనకు ఇట్లా హ్యాంగ్ అవుతుంటాయి కాబట్టి అవి రౌండ్ అవుతూ ఉంటాయండి అన్నీ సేమ్ పళ్ళు సైడ్ కాకుండా ఈ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాయి మొత్తము ఇట్లా మనకి ఇట్లా డిఫరెంట్గా చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట అంటే నేను కలర్ కాంబినేషన్ అందులో రెడ్ తక్కువ ఉంది కదా అని నేను ఆ బాల్ అనేది నేను రెడ్ తీసుకున్నానండి ఇలా చాలా బాగా అనిపిస్తుంది శారీ డిజైన్ అయితే ఇవ్వండి చూడడానికి కూడా లైటింగ్ కొంచెం చేంజ్ చేస్తాను ఇప్పుడు బాగా అనిపిస్తుంది అనుకుంటా ఇప్పుడు చూడండి ఈ డిజైన్ లింక్ కూడా నేను కింద పెడతానండి అది కూడా కావాలంటే మీరు నేర్చుకోవచ్చు చూసి మనకి ఇలా లోపల వచ్చేసి ఇలా బెల్స్ లాగా చాలా బాగా అంటే ఇలా వచ్చేసింది అన్నమాట చూడడానికి కూడా హెవీగా ఈ పళ్ళు కలర్ నేను పైన బెల్ తీసుకొని ఇట్లా హ్యాంగ్ వచ్చేసి ఇట్లా మొత్తం బీడ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అంటే శారీస్ కూడా హెవీగా ఉంటాయి కంట అందుకని ఇవి సింపుల్గా అంటే ఇవి అంతా వెయిట్ ఏమి ఉండవండి అన్ని క్లాత్ మనకి బీడ్స్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి కానీ డిజైన్ అయితే మనకి ఇలా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట ఇలా నేను మీకు పిక్ కూడా పెడతానండి ఎంత బాగా అనిపిస్తుందంటే అంత బాగా అనిపిస్తుంది చూడడానికి దూరం నుంచి అయితే మనకి ఇలా హ్యాంగ్ అవుతున్నట్లు శారీకే వచ్చినట్లు చాలా బాగా అనిపిస్తున్నాయి కదా ఇవి కలర్స్ కూడా ఇవి ఇదైతే ఒక డిజైన్ ఇంకొకటి వచ్చేసి ఇది సారీ పింక్ కలర్ అండి పింక్ అండ్ టిష్యూ శారీ ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా మనకు జరీతో మొత్తం ఆల్ ఓవర్ శారీ వైట్ కలర్ తోటి వైట్ కలర్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ శారీ వచ్చేసింది ఇది మొత్తం టిష్యూ శారీ కదా దీనికి వచ్చేసి ఎక్కువ కలర్స్ ఏమీ యూజ్ చేయలేదు ఇది శారీనే చాలా వెయిట్ ఉంది ఆల్రెడీ దీనికి వచ్చేసి నేను ఒక్క నిమిషం అండి ఇది పళ్ళు ఎటో ఉంది అందుకని కొంచెం టైం పడుతుంది పళ్ళు రివర్స్ చేశాను ఓకే
ఓకే దీనికి వచ్చేసి నేను ఇలా 3 స్టెప్స్ హ్యాంగింగ్ చేశాను ఇలా కలర్ పింక్ పైన గోల్డ్ వచ్చేసి మిడిల్ లో కలర్ కాంబినేషన్ అనేది ఇలా 3 స్టెప్స్ తోటి ఇట్లా హ్యాంగింగ్ చేశాను చాలా బాగా అనిపిస్తదండి డిజైన్ చూడడానికి మీకు అనిపిస్తుంది కదా ఇలా మొత్తం సారీ మీద ఇలా పడ్డప్పుడు ఇలా మనకి లుక్ అనేది చాలా బాగా వస్తది ఇలా డిజైన్ అయితే ఇదండి డిజైన్ అయితే చూసారు కదా చాలా బాగా వచ్చేసింది డిజైన్ ఇది డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనం సారీని బట్టి తీసుకోవచ్చు హెవీగా ఇలా మనకి ఇట్లా ఊతూ చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట ఈ సారీ అయితే ఒకటి పింక్ కలర్ ఇది లైట్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా టిష్యూ సారీనే రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ సారీ అంతా అంటే ఆల్ ఓవర్ సారీ అంతా వచ్చేసి క్రీమ్ కాదండి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఫ్లవర్స్ ఇలా వచ్చేసాయి క్రాస్ తోటి ఇలా ఒకంటే ఒక్కొక్క ఫ్లవర్ ఇలా క్రాస్ క్రాస్గా కలర్స్ కలర్స్ ఇలా శారీ అంతా ఇది శారీ కలర్ వచ్చిందండి ఇది వచ్చేసి రెడ్ కలర్ పళ్ళు దీనికి నేను చూపిస్తాను ఒక నిమిషం దీనికి వచ్చేసి నేను డిజైన్ అయితే ఇలా వేసాను అంటే ఇది క్రోషా తోటి పైన వేసేసి ఇలా బీడ్ వచ్చేసి హ్యాంగ్ అవుతూ ఉంటుంది డిఫరెంట్గా కుచ్చులో యాక్చువల్గా వాళ్ళు వేరే బీడ్స్ చెప్పారు నాకు అంత టైం లేదు అన్ని బీడ్స్ వేసేవరకే శారీ కూడా చాలా వెయిట్ అయిపోతుంది మళ్ళీ నేను ఇలా నా దగ్గర ఉన్న బీడ్స్ తోటి ఇలా వేసాను చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే ఇలా మీకు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది గ్రీన్ ఇచ్చాను అంటే ఇక్కడ బార్డర్లో గ్రీన్ ఉందండి ఈ గ్రీన్ ఇచ్చాను కుచ్చులు శారీ కలర్ వచ్చేసి నేను గోల్డ్ తీసుకున్నా కుచ్చులు అయితే మనకి ఇలా డిఫరెంట్గా చూడడానికి ఇట్లా కుచ్చులు అదొకటి మనకి బెల్ లాగా చాలా డిఫరెంట్గా ఇట్లా ఊతూ బాగా కనిపిస్తుంది అన్నమాట ఇదొక డిజైన్ అది కూడా క్రోషా కూడా చాలా డిఫరెంట్గా వేసాను అనమాట ఇది కూడా నేను మీకు వీడియో పెడతాను కింద డిస్క్రిప్షన్లో మీరు చూడండి ఇది వచ్చేసి సీ గ్రీన్ శారీ అండి ఇది శారీ అంతా ఇలానే ఉంది సీ గ్రీన్ ఇలా దీనికి వచ్చేసి నేను చూపిస్తాను ఒక ఇది రెడ్ కలర్ బార్డర్ అండి శారీ ఇది రెడ్ కలర్ ఇలానే చూపించండి ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి రెడ్ కలరు పళ్ళు కూడా రెడ్డే ఉంది కదా ఇలా వస్తుందండి డిజైన్ ఇలా ఇట్లా ఒక్కొక్కటి ఇలా బండిల్ లాగా ఇలా వచ్చేసి కుచ్చు అనేది ఇలా వచ్చేస్తుంది ఇలా ఇది వచ్చేసి 3 బీడ్స్ వచ్చే 3 క్లాత్స్ తోటి ఇలా పైన ఫ్లవర్ కుట్టేశాను మిడిల్లో ఖాళీ లేకోకుండా ఇలా డిఫరెంట్గా కుచ్చుతోటి డెకరేషన్ చేశాను ఇది కూడా వీడియో ఉంది మీకు కావాలంటే చూడొచ్చు ఇది వచ్చేసి నేను శారీ కలర్ తీసుకున్నానండి ఎగ్జాక్ట్ మనకి శారీ కలర్స్ దొరకవు కదా కొన్ని కలర్స్ అందుకే కొంచెం అటు ఇటుగా తీసుకున్నాను ఇది కూడా నేను వీడియో మీకు పెట్టాను డిజైన్ అయితే ఇలా చాలా బాగా అనిపిస్తుంది కదా డిజైన్ ఇది అండి డిజైన్ చాలా సూపర్గా ఉంది డిజైన్ అయితే ఇది ఇంకా వచ్చేసి ఇంకా 2 శారీస్ ఉన్నాయి ఇవి సింపులే అండి ఇవి ఇప్పుడు చూపించిన 4 శారీస్ ఒకళ్ళవి ఇప్పుడు ఇవి 2 వేరే వాళ్ళవి ఇవి జస్ట్ నేను వాళ్ళు ఉండాలంటే ఉండాలని వేయించుకున్నారు ఇది వచ్చేసి పింక్ గ్రీన్ కలరు మెజెంటా పింక్ కాంబినేషన్ ఇవి రెండు వీటికి వచ్చేసి నేను చాలా సింపుల్గా వేసేసాను అంటే వాళ్ళు కూడా సింపుల్గా అడిగారు నేనే అందుకని ఇలా వేసేసాను ఇలా డిజైన్ అయితే ఇలా అండి ఆల్టర్నేటివ్ బీడ్స్ వచ్చేసేసి మీకు రెగ్యులర్గా ఇది చూసే డిజైనే కానీ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా అందుకే నేను చూపిస్తున్నాను గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో ఇలా వచ్చేసింది డిజైన్ కలర్ కాంబినేషన్ అంటే ఇది కూడా పట్టు శారీ హెవీనే అండి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా హెవీగా ఎందుకు కొంచెం సింపుల్గా చాలే అని ఇది వచ్చేసి పర్పుల్ కలరు అండ్ మెజెంటా పింక్ బార్డరు మనకి ఇలా ఇవన్నీ వచ్చేసాయి మనకు మ్యూజిక్స్వి సింబల్స్
दीचे नैन कांबिनेशन इलासा शारी कलर अं पलू कलर का चूडा चला डिफरेंट उ मन की डिजन वेस्ते इला मन इला कलर कांबिनेशन अने बीड्स अने को चेजा दाखी दी दाकेमो रोज फ्लवर्स वैसा इदेमो सेम मन को पंपकिन बीड टाइप ఉండే వాటిని వేసానన్నమాట ఇవి చాలా అంటే వీటికి సూట్ అవ్వాలనేసి నేను ఇలా వేసాను కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అయ్యింది దీనికి నేను అంటే మనకి ఎగ్జాక్ట్ ఇవే దొరకవు కదా మార్కెట్ లో అందుకని నేను కొంచెం చూసుకొని వాటికి దగ్గరలో ఉన్న బీడ్స్ ఇలా వేసాను కుచ్చు అయితే మనకు ఈ కలర్స్ తోటి చాలా డిఫరెంట్ గా అనిపిస్తది డిజైన్ అయితే ఇవైతే డిజైన్స్ అండి ఈ సారీ డిజైన్స్ అయితే హెవీగా ఇందాక చూపించిన 4 సారీస్ హెవీ డిజైన్స్ కానీ చాలా టైం తీసుకునింది ఒక్కొక్క దానికి నాకైతే చాలా చాలా ఎందుకంటే ఇందాక చూపించా ఫస్ట్ చూపించాను కదా ఆ సారీకైతే అంటే క్లాత్స్ అన్ని కట్ చేసుకోవడము అదంతా బీడ్స్ అవన్నీ కుట్టడానికి చాలా టైం తీసుకుంటదండి మనం ఏదైనా మీరు ఎవరికైనా ఆర్డర్ తీసుకోవాలనుకున్నా కూడా టైం మీరు సేమ్ డిజైన్ వేయాలన్న మినిమం అయితే ఓన్లీ ఫర్ ద ఆ సారీకైతే మీరు ఆ సారీ మీదనే కూర్చుంటే 2 డేస్ పడుతది అదైతే గుర్తుపెట్టుకోండి ఆ సారీ డిజైన్ చూసుకుంటే తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి అంటే కస్టమర్ కి టైం చెప్పండి ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేపించుకునే వాళ్ళకు కూడా అంతేనండి మినిమం టైం అయితే అంత తీసుకుంటది ఇంకా నాకు కూడా వేరే ఆర్డర్స్ ఉండొచ్చు కాబట్టి టైం తీసుకుంటాం కాబట్టి ముందే చెప్తున్నాను కొన్ని కొన్ని డిజైన్స్ చాలా టైం పడతాయి మీరు కూడా అర్థం చేసుకోవాలి వెంటనే కావాలి హెవీ డిజైన్స్ అంటే ఎప్పుడు రెడీగా కావండి టైం మినిమం అయితేనే అంటే వాళ్ళకి టైం మాకు కూడా టైం ఇస్తేనే నిదానంగా నీట్గా వస్తాయన్నమాట టైం లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేయలేము అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని చూపిస్తున్నాను కదా వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు ఆ వీడియోస్ పళ్ళు శారీస్ అయితే చూపిస్తున్నారు వీడియోస్ పెట్టట్లేదని వీడియోస్ కూడా నేను పెడుతున్నానండి మీరు రెగ్యులర్గా చూస్తే కొంచెం అటు ఇటు కానీ వచ్చేస్తాయి మీకు వీడియోస్ అయితే ఇప్పుడైతే నేను ఇవి మాక్సిమం నేను పోస్ట్ చేసిన వరకు డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే నేను ఇచ్చేస్తాను అవైతే చూసేయండి ఇవైతే ఇంకా డిజైన్స్ అయితే ఇవాళకి ఏనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్